mattina. Thank you.
మంత్రి ఎంఈ సురేష్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. అదేవిధంగా ధర్మ ప్రచార పరిషత్ అధ్యక్షులు శ్రీ వేదాంత రాజగోపాల చక్రవర్తి గారిని పాఠోత్సవాలు ఘనంగా మాసోత్సవాలు ప్రారంభం చేస్తూ ఉన్నారు. నిజానికి ఈరోజు వచ్చి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుని మహిళలకందరి యొక్క మంగళాశీర్వచనాలు ఉండాలి అనేటువంటి భావనతో వారు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలను చేయాలను మీ అందరికీ తెలియచేసి ప్రతి భక్తులను తెలుగు జాతికి తెలుగు సంస్కృతికి దేవాలయ సంప్రదాయం అంటే కుమారస్వామి క్షేత్రంగా ప్రసిద్ధి పొందడం, ఆ సమయంలో ఇక్కడ అమ్మవారికి బ్రహ్మాండంగా యొక్క ఆలయం శిథిలం అయిపోయిన తర్వాత నవీన కాలంలో అమ్మవారు ఉత్తమం కావటం క్షేత్రం గుడి. ఇది మన యొక్క కనకమహాలక్ష్మి అమ్మవారు. ఈ గుడిపాటి అమ్మవారి గుడిలో ఈ కార్యక్రమాలు ఈరోజు వంద సంవత్సరంలో కాకపోవటం జిల్లా ఈరోజు ఒరిస్సాలో ఉన్నటువంటి 6 జిల్లాలు దీన్ని పెట్టినవే. ఇవి కాకుండా ఇది విజయనగరం శ్రీకాకుళం జిల్లా కూడా ప్రదర్శన శ్రీకాకుళం జిల్లాలో చాలా భాగం కూడా ఒకప్పుడు వైజాగ్ పట్టణ పేరుతో స్థిరపడేటువంటి ఈ ప్రాంతం ఈ టౌన్ హాల్ రోడ్లో ఉన్నటువంటి కనకమహాలక్ష్మి యొక్క చరిత్రని అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఈ తల్లి ఒక సంకల్పంతో ఓకే అదే ఫోటోగ్రాఫర్ ఉంటారు ఇస్తారు అవును సార్.